నమస్కారం, సత్య న్యూస్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ఆర్మూరు పట్టణంలోని బాలుర పాఠశాలలో హాకీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు. మోర్తాడ్ మండల కేంద్రంలో రెవెన్యూ సముదాయ భవన చుట్టూ స్వచ్ఛ భారత్ కార్యక్రమ నిర్వహణ. బాల్కొండ మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనుల సమ్మేళన కార్యక్రమం. చెన్నడుగుడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు పంపిణీ చేసిన జంగం గౌరమ్మ బొర్రన్న చారిటబుల్ ట్రస్ట్. మెండోర మండలం బుస్సాపూర్ పవన బ్రిలియంట్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన పదవ వార్షికోత్సవం. ఆర్మూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాలలో నేడు పూర్వ విద్యార్థులు హాకీ క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని పంపిణీ చేసినట్లు ముకుంద్ గంగారెడ్డి, పూజా నరేందర్ తెలిపారు. ఆర్మూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో పూర్వ విద్యార్థులు నేడు హాకీ క్రీడాకారులకు క్రీడా వస్తువులు పంపిణీ చేసి క్రీడాస్ఫూర్తితో మరిన్ని పథకాలు తీసుకుని రావాలని ముకుంద్ గంగారెడ్డి, పూజా నరేందర్ తెలిపారు. పదవ తరగతిలో మంచి మార్కులు సంపాదించిన వారికి నగదు బహుమతి అందిస్తామని తెలిపారు. పాఠశాలను మర్చిపోకుండా పూర్వ విద్యార్థులు తమకు చేతనైన సహాయం చేసి అండగా ఉండాలని, మరింత సహకారం అందించాలని ప్రధాన ఉపాధ్యాయులు హరిత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, ఎర్రం భాస్కర్, భూమేశ్వర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 94-95 బ్యాచ్ 10th క్లాస్ విద్యార్థులు ఈ మధ్య రీసెంట్గా పూర్వ విద్యార్థుల సమ్మేళనం చేసుకున్నారు ప్రోగ్రాము. ఆ ప్రోగ్రాంలో భాగంగానే పాఠశాలకు దాదాపుగా గర్ల్స్ అండ్ బాయ్స్ హాకీ టీమ్స్కు సంబంధించినటువంటి హాకీ స్టిక్స్, 24 హాకీ స్టిక్స్ మరియు బాల్స్ స్కూల్కు డొనేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున ఆ పూర్వ విద్యార్థులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో వారి సేవలను గుర్తించినట్టుగా మాలో మంచి ప్రావీణ్యత సాధించి స్టేట్ లెవెల్లో అదే నేషనల్ లెవెల్లో కానీ హాకీ ప్లేయర్గా సాధించడానికి మా టీడీ మేడం కానీ మేము కానీ శక్తిగా కృషి చేస్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాను. పూర్వ విద్యార్థులం అనగా 94-95 బ్యాచ్. మేము రీసెంట్లీ పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుపుకున్నాము. దానిలో భాగంగానే మేమందరం చర్చించుకొని మనం చదువుకున్న స్కూల్కు ఏదో ఒక రూపంగా మనం ముందుకు తీసుకురాపోవాలి స్టూడెంట్స్ అనే ఉద్దేశంతో ఇవాళ మేడం గారిని అడిగితే ఒక హాకీ స్టిక్స్ అని ఇంకో 2-3 చెప్పారు. ఏ మీకు ఏది చూస్తే అది చేయండి అని చెప్పారు. దాంట్లో భాగంగా మేము హాకీ స్టిక్స్ ఎంపిక చేసుకొని పిల్లల కొరకు మేము హాకీ స్టిక్ పంపిణీ చేసినాం. ఈ రోజు పిల్లలు రేపు నేషనల్ స్థాయిలో ఆడాలని మేము కోరుకుంటున్నాము. మోర్తాడ్ మండల కేంద్రంలోని మండల రెవెన్యూ కాంప్లెక్స్ లో తహసీల్దార్ సూర్యప్రకాష్, డిప్యూటీ తహసీల్దార్, కార్యాలయ సిబ్బంది స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొని సముదాయ భవనాల చుట్టూ ఉన్న చెత్తను తొలగించారు. మోర్తాడ్ మండలంలోని రెవెన్యూ సముదాయ భవనాల చుట్టూ ఉన్న చెత్తను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా నేడు చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ సూర్యప్రకాష్ పాల్గొని మాట్లాడుతూ మండల కాంప్లెక్స్ సముదాయం చుట్టూ ఉన్న చెత్తను తొలగించడం జరిగిందని, కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామాల్లోని చెత్త చెదారంను తొలగించి శుభ్రంగా ఉంచుకునేలా ప్రజలు సహాయం అందించాలని కోరారు. గ్రామాలలో శుభ్రంగా లేనట్లయితే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు తెలిపారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంఆర్ఓ, జూనియర్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, కామ్దార్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈరోజు మోర్తాండ్ మండలం లోపల మండల రెవెన్యూ కార్యాలయము, ఎంపీడీ ఆఫీసు మరి ఇతర కార్యాలయ సముదాయాల లోపల చేంజ్ అండ్ గ్రీన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మొత్తం పారిశుద్ధ కార్మికులు అదేవిధంగా రెవెన్యూ సిబ్బందితో సహా మరి విఆర్ఏలు కూడా అందరూ పాల్గొని తమ యొక్క ఆఫీసులో ఉన్న చెత్తనంతా తొలగించి ఇది చేయడం జరుగుతుంది. రెండు రోజులకోసారి కూడా మేము చేస్తున్నాము ప్రతిదీ కూడా. ఎందుకంటే ప్రజలకు కూడా తెలియజేయండి ఏంటంటే తమ తమ ఇంటి ముందర ఉన్న చెత్తను కూడా మన చెత్తను ఆలోచించి అది తీసేసి చేసుకుంటే శుభ్రంగా ఉంటుంది, ఎలాంటి కలరా వ్యాధులు రాకుండా ప్రవలించకుండా ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా మనది అన్న ఆలోచనతోని ఈ శుభ్రతలో కూడా పాటించి కలెక్టర్ ఆదేశాలను కూడా తూచ తప్పకుండా అందరూ కూడా పాటించాలని చెప్పి నేను కోరుతున్నాను. బాల్కొండ మండల కేంద్రంలో నేడు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన యువ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు బాలయ్య మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో బహుజనులకు పట్టం కట్టాలని అన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో 1LBX రోడ్డు వద్ద నేడు బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బాలయ్య నేతృత్వంలో బహుజన యువ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో నీలిరంగు కండువాలను ధరించి బహుజన సమాజ్ పార్టీ జిందాబాద్ అనే నినాదాలతో సమావేశంలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రాజకీయ స్థితిగతులపై మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో బహుజనులకు పట్టం కట్టే విధంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని, దాంతో బహుజన సమాజ్ పార్టీ బలోపేతం అవుతుందని రాష్ట్ర నాయకులు బాలయ్య దొనక రానున్న ఎన్నికల్లో గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, కానీ రానున్న ఎన్నికల్లో తిరిగి హామీలు ఇస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బహుజన సమాజం తిప్పికొట్టేటువంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. రానున్న రోజులలో తెలంగాణ వస్తే ప్రజలకు మేలు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అమరవీరుల కుటుంబాలకే ఉద్యోగాలు ఇవ్వలేదు, 5 లక్షల అట్లాగే 5 ఎకరాలు పొలం ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల హామీలు అన్నింటినీ కూడా పక్కన పెట్టి తిరిగి కొత్త హామీలు ఇస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో టీఆర్ఎస్ను కాంగ్రెస్ను ఓడించడమే బీఎస్పీ ముందున్నటువంటి లక్ష్యం. రానున్న రోజులలో ఖచ్చితంగా తెలంగాణలోని బహుజన సమాజానికి సంబంధించిన యువకులను గ్రామ గ్రామానికి తిరిగి మేల్కొల్పి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను ఓడించడమే మా ముందున్నటువంటి లక్ష్య కర్తవ్యం. హామీల రైతు తెలంగాణ ఎప్పుడు చేస్తారు కేసీఆర్ అని అడగడం కోసమే బహుజన సమాజ్ పార్టీ గ్రామాల్లో పర్యటిస్తుంది. ఖచ్చితంగా 2019లో టీఆర్ఎస్ కాంగ్రెస్ను ఓడించి బీఎస్పీని బలమైన శక్తిగా నిర్మాణం చేయడమే ఈ ఉద్దేశం పరిగణించిన జరుగుతుంది. వేల్పూర్ మండలం పచ్చనడుగుడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నేడు జంగం గౌరమ్మ బొర్రన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరీక్ష అట్టలను పెన్నులను పంపిణీ చేశారు. వేల్పూర్ మండలంలోని పచ్చనడుగుడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంని జంగం గౌరమ్మ బొర్రన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జంగం గౌరమ్మ బొర్రన్న చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు జంగం అశోక్ మాట్లాడుతూ ప్రతి ఏటా 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టలు మరియు పెన్నులు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పచ్చలనడుగుడ సర్పంచ్ వేముల పద్మ సంతోష్ మరియు జానకంపేట సర్పంచ్ రంగు అనిల్ గౌడ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని, తల్లిదండ్రులను గౌరవిస్తూ మంచిగా చదువుకుంటూ ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు జంగం అశోక్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సురేష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మీరు ఉన్నత శిఖరాలకు వెళ్ళండి, ఇదేదైతే నేను ఇచ్చే ఈ చిన్న ప్రైజ్లు ఉన్నాయో ఈ చిన్న ప్రైజ్లతో మీరు మీ ఎగ్జామ్ రాసినట్లయితే మీరు ఖచ్చితంగా కూడా అన్ని సబ్జెక్టులలో గ్రేడ్ సంపాదిస్తారని చెప్పి నేను మిమ్మల్ని దీవిస్తా ఉన్నాను. ఒకటి ఏంటంటే ఇది చాలా అభిమానం. వాళ్ళ అమ్మ నాన్న జ్ఞాపకం వాళ్ళు ఎక్కడ ఉన్నా మనశ్శాంతిగా వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుతున్నాను. మీరు కూడా ఇంతమంది పెద్దలు ఎంతోమంది ఈ వేదికను ఇక్కడ దాకా ఎంతమంది పెద్దలు మంచి మంచి మాటలు చెప్పిండ్రు, ఆ మాటలన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఒక మాటలు ఒక ఖచ్చితంగా మీరు దృష్టిలో పెట్టుకుని ముందుకు పోయినట్టయితే మీ జీవితంలో మీరు అనుకున్న సాధిస్తారు. కాబట్టి ఫస్ట్ క్రమశిక్షణ నేర్చుకొని ఆ తర్వాత తల్లిదండ్రులు మిమ్మల్ని ఇప్పటికీ మర్చిపోకూడదు. మేము కూడా మీలాగా చదువుకొని వచ్చిన వాళ్ళని, మాకు నేర్పినటువంటి విద్యను మాకు నేర్పినటువంటి క్రమశిక్షణను నిలబడి మాట్లాడుతున్నామంటే మమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రుల తీగన మరియు మమ్మల్ని అనుక్షణ కాపాడి మాకు విద్యను బోధించినటువంటి గురువుల ఆశీర్వాదాలు.
కాబట్టి మేము ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. మీరు కూడా మీరు అన్ని రంగాలలో ఎదిగి ఎక్కడెక్కడ మంచి పెద్ద పెద్ద జాబ్ చేయాలన్నా మంచి మంచి స్టేజ్లలో వేదికలలో మాట్లాడాలన్నా కానీ కూడా మీరు మంచి స్ఫూర్తితోని మా పెద్దలు చెప్పినటువంటి మాటలు మెండోరా మండలంలోని బుస్సాపూర్ పవన బ్రిలియంట్ స్కూల్ 10వ వార్షికోత్సవాన్ని ముప్కాల్ మణికంఠ గార్డెన్స్లో ఈరోజు ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మెండోరా మండలంలోని బుస్సాపూర్ పవన బ్రిలియంట్ స్కూల్ 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా డీసీపీ సుంకరి సత్యనారాయణ హాజరయ్యారు. జబర్దస్త్ టీమ్ శాంతిస్వరూప్, పవన్, జూనియర్ బిత్తిరి సత్తి, మొగిలి రేకుల సీరియల్ ఫేమ్ అంజలి తదితరులు పాల్గొని విద్యార్థులను వారి తల్లిదండ్రులను స్కిట్లతో కడుపుబ్బ నవ్వించి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. వార్షికోత్సవంలో స్కూల్ కరస్పాండెంట్ అంబాజీరావు, ప్రిన్సిపల్ దయానంద్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. వేసవి ప్రారంభమవుతున్న సందర్భంగా చెరుకు రసానికి బాల్కొండ మండల కేంద్రంలో ప్రజలు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. దీంతో భలే గిరాకీ ఏర్పడిందని వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వేసవి ప్రారంభమవుతున్న సందర్భంగా చెరుకు రసానికి బాల్కొండ మండల కేంద్రంలో భలే గిరాకీ ఏర్పడిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రజలు కూడా చెరుకు రసాన్ని ఆరోగ్యంలో భాగంగా తీసుకుంటున్నారు. ఈ చెరుకు రసం వల్ల వేసవిలో ఉండే డిహైడ్రేషన్, రక్తహీనత సమస్యలు ఏర్పడవని, ఈ చెరుకు రసం ఉపయోగపడుతుందని, ప్రజలు ఎక్కువగా చెరుకు రసాన్ని తీసుకుంటున్నారని వ్యాపారస్తులు చెబుతున్నారు. చెరుకు రసం తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలు కానీ పెద్దవారు కానీ అందరు తాగవచ్చు. ఈ సీజన్ పరంగా ఎండాకాలం వచ్చిందంటే చెరుకు రసం చాలా ఆరోగ్యానికి మంచిది, అందరు తాగవచ్చు. సీజన్ బట్టి చెరుకు రసం తాగాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో హాకీ క్రీడాకారులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు. మోర్తాడ్ మండల కేంద్రంలో రెవెన్యూ సముదాయ భవన చుట్టూ స్వచ్ఛ భారత్ కార్యక్రమ నిర్వహణ. బాల్కొండ మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజనుల సమ్మేళన కార్యక్రమం.
చెల్లనాడుగూడ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్ష అట్టలు పెన్నులు పంపిణీ చేసిన జంగం గౌరమ్మ బొర్రన్న చారిటబుల్ ట్రస్ట్. మెండోర మండలం బుస్సాపూర్ పవన బ్రిలియంట్ స్కూల్లో ఘనంగా నిర్వహించిన 10వ వార్షికోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి సత్య డిజిటల్ ఛానల్.